తెలంగాణలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేరుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్ పుట్టిస్తున్నారు. దమ్ముంటే కొడంగల్లో తనపై పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసరగా తన దమ్మేంటో దేశం మొత్తం చూస్తుందని కౌంటర్ ఇచ్చారు గులాబీ బాస్. చంద్రశేఖర్ రావు గారు పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను పసిడి పంటలతోనే అభివృద్ధి చేసినా అంటుండు. నువ్వు చెప్పింది నిజమైతే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మన ఇద్దరం ఎన్నికల బరిలో తలపడదాము, మీరు కొడంగల్కు రాండి అని పిలిచిన. ఎందుకంటే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కొడంగల్ అసెంబ్లీ కూడా ఒక భాగము. కేసీఆర్కు సూటిగా నువ్వు నిజంగానే తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేసి ఉంటే కొడంగల్ నుంచి ఎన్నికల క్షేత్రంలో మన ఇద్దరం కొట్లాడదాం, నువ్వు రమ్మని నేను సవాల్ విసిరినా. ఒకవేళ ఆయన రాలేదనుకో, పార్టీ నన్ను ఆదేశించింది అనుకో, కేసీఆర్ వస్తలేడు కాబట్టి నువ్వే కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డికి వెళ్ళమని నాకు ఆదేశాలు ఇచ్చినా, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి ఆదేశాలు ఇచ్చిన, పార్టీ ఆదేశాలను శిరసా వహించడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యత. తండ్రి కొడుకులను చిత్తుగా ఓడించడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. 24 ఏళ్ళ నాడు ఎవడు లేడు, ఎవడు ఏ చెట్టు కింద ఉన్నాడో ఎవడు ఆనడో మీ అందరికి తెలుసు. ఇవాళ లేచినోడు లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా, కేసీఆర్ నీకు దమ్మున్నదా, కొడంగల్కు రా అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఒకడు. గివే సవాళ్ళు ఇచ్చినట్టు, గివేనా? ఇది రాజకీయం అవుతుందా? ఇది రాజకీయం అనుకోవచ్చునా?